ఇంత పెద్ద సమస్య. ఈరోజు వారు చెప్పిన దానిపైన కొన్ని సంవత్సరాలుగా మీరు అసెంబ్లీలో ఉన్నారు, వాటర్ పైన ఏ విధంగా పోరాడాం, రాష్ట్రాలు ఏ విధంగా పోరాడారు, మీకు లాఫింగ్ స్టాక్ గానే ఉంటుంది బ్రదర్. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు 400 ఈ అసెంబ్లీలో ముహించచ్చు, కానీ బయట ముహించలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య, నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకెవరికి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరేమండి, నేను తమాషాగా ఉంది, మీకు ఎగతాళి చేస్తారా, మీరు అవమానించడానికి మీరు సిద్ధపడతారా? అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎందుకు అంత ఆవేశపడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా సింపుల్ గా గోదావరి నది ఎక్కడి నుంచి వస్తుంది, నాసిక్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంత భాగం వస్తుంది, ప్రాణహిత నుంచి ఎంత వస్తుంది, ఇంద్రావతి నుంచి ఎంత వస్తుంది, శబరి అంటే ఆశ్చర్యంగా వాళ్ళందరూ 23 మంది నోట్లు తెరుచుకొని చూస్తున్నారు అధ్యక్ష. నేను చూస్తున్నాను, ఎందుకంటే మాకు తెలిసి వాళ్ళకి తెలియదు ఈ సబ్జెక్ట్. ఇది కాక కృష్ణా నదిలో 1200 టీఎంసీలు రావాల్సినది, 600 టీఎంసీలు వచ్చిందనేది కూడా వాళ్ళకి నాకు తెలిసి తెలియదు అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకొని ఆ ఆవేదన ఎందుకు? భావితరాలు ఎప్పుడు అధ్యక్ష ఏముంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండేది వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే, అంతకుముందు ఎన్డీఏలో చక్రం తిప్పేటప్పుడే బాబ్లీలు, దాని తర్వాత ఆల్మట్టి కొట్టడాలు, ఆల్మట్టికి ఇచ్చిన పర్మిషన్స్ అవన్నీ కూడా అప్పుడే కదా అధ్యక్ష జరగడము. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డ్స్ అప్పుడే కదా అధ్యక్ష చెప్పడము. కనీసం ఇక్కడి నుంచి కోర్టుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఎట్లొచ్చింది అధ్యక్ష? కేవలము రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్గా లేదు. అది ఏ సమయంలో అధ్యక్ష జరిగిండేది? ఏ సంబంధం? వాళ్ళ సమస్యనే, వాళ్ళే రిప్రజెంటేషన్ కరెక్ట్గా లేనందువల్ల ఆ అవార్డు వచ్చింది. ఆ అవార్డు వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ఎస్ ఖచ్చితంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈరోజు ఎస్ అంత అయిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసము ఈరోజు ఈ స్టాండ్ తీసుకుంటున్నాం. స్టాండ్ ఎప్పుడు కూడా డైనమిక్ అధ్యక్ష, స్టాటిక్ ఎప్పుడు ఉండదు, డైనమిక్ ఉంటుంది. దానికి అంత ఆవేశము, అంత ఆవేదన, భావితరాలు క్షమించరు, దీంట్లో క్షమ ఏముంది? అసలు క్షమ అనే పరిస్థితి ఏముంది అధ్యక్ష? నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవును, నేను ఎన్డీఏలో చక్రం తిప్పేటప్పుడే కదా ఈ ప్రాజెక్టులన్నీ తయారైండేది, నేను అధికారంలో ఉన్నప్పుడే కదా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిండేది, నేను అధికారంలో ఉన్నప్పుడే కదా కాళేశ్వరం కట్టిండేది, నేను అధికారంలో ఉన్నప్పుడే కదా కృష్ణానది మీద గద్వాల దగ్గర ప్రాజెక్టులు కట్టినేది దింది. ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి నెల రోజులుగా మేము వచ్చి అప్పటి నుంచి ఊరికే మా మీద వాళ్ళు ఇంత బాధపడతా ఉండాలని చాలా దురదృష్టం.